नमस्ते वेलकम टू सिटी न्यूज मुंदिगा हेडलाइंस चुद्दाम। रामगुंडम नियोजकवर्गम वीर्लपल्ली समीपंलोनि ईश्वर कृप आश्रमान्नि संदर्शिंचिन जिल्ला कलेक्टर मुजमिल खान्। करीमनगर फिल्म भवनलो जरिगिन फोक आर्ट्स अकाडमी वार्षिकोत्सवंलो खनि कलाकारुलकु पल अवार्डुलु। रामगुंडम नियोजकवर्गंलो कोरकंटि चंदर गेलुपु खायं इक मेजार्टी पैने तम चूपु। रामगुंडम नगर डिप्यूटी मेयर अभिषेक राव वेल्लडी। गोदावरी नदी ओड्डुन डंपी यार्डुतो निंडिपोयिन चेत्त वासनतो इब्बंदुलु एदुर्कोंटुन्न प्रजलु नगरंलो बयो मैनिंग एयरपोर्ट चेयालनि फाइट फर् बेटर सोसैटी अध्यक्षुलु मध्यल दिनेश डिमांड्। అందర్నీ కలుపుకొని రామగుండం నియోజకవర్గంలో గెలుపే లక్ష్యంగా ముందుకు పోదామని రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు। రామగుండం నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రస్తుత ఎమ్మెల్యే కోరుకంటి చందర్ పేరును ఖరారు చేసిన నేపథ్యంలో మంగళవారం హైదరాబాద్ నుంచి చందర్ రామగుండం నియోజకవర్గంలో అడుగుడుతున్న సందర్భంగా पार्टी श्रेणु बसंत नगर टोल गेट घन स्वागत पलू मन तो कल प्रती व्यक्ति कलकोनी रामगुंडम निजर्ग विजयडंग मोगी मुख्यमंत्री केसीआर हैट्रिक सीएम चेदा मुख्यमंत्री केसीआर पालन प्रती गड़पक संक्षेम पथकम अन्नी वर्ग प्रजू आनंद उ రామగుండం निजर्ग पार्टी गेल कोसम प्रती नायक कार्यकर्ता कष्ट पनी चेयरनी తాను కూడా ఒక సాధారణ కార్యకర్త నుంచి ఎమ్మెల్యే స్థాయికి ఎదిగానని గుర్తుకొస్తుందన్నారు। అనంతరం పార్టీ శ్రేణులో అభిమానుల నడుమ భారీ ర్యాలీతో బి పవర్ హౌస్ గడ్డకు చేరుకున్నారు। ఆకాంక్షలను నెరవేర్చడం కోసం పేద ప్రజల కష్టాలను తీర్చడం కోసం రైతుల కష్టాలను తీర్చడం కోసం సకల జనుల కష్టాలను తీర్చడం కోసమే ఈ యొక్క పార్టీ ఆవిర్భవించింది। మా నాయకత్వం కూడా ఆనాడు ఉద్యమ కార్యచరణ మొదలైన రోజు మేము ఎవ్వరం కూడా ఎమ్మెల్యేలు అయితమని ప్రజాప్రతినిధులమైతమని పార్టీలో చేరలే ఒక కార్యకర్తగా 2001 లో చేరినటువంటి నేను ఈ రోజు జిల్లా అధ్యక్షునిగా బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా రామగుండం నియోజకవర్గంలో పోటీ చేసేటువంటి అవకాశం దొరికింది అంటే బిఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి పార్టీకి అంకితభావంతో పార్టీకి బలోపేత కోసం అంకితభావంతో పని చేసినటువంటి వారికి ఎటువంటి ప్రాధాన్యత ఉంటుందో అని చెప్పడానికి నిదర్శనమే నేను అని సందర్భంగా మీకందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాను। కొంతమంది టికెట్లు ఆశించిన ఏ విధమైనటువంటి మనతోని కలిసి ఉన్నా లేకున్నా అందర్ని కల్పకొని పోదాం పార్టీని మనము
జెండాను నియోజకవర్గంలో గెలిపించడే ప్రధానమైనటువంటి లక్ష్యంగా పని చేద్దామని సందర్భంగా తెలియజేస్తూ నాయకులకు కార్యకర్తలకు రేపటి నుండి మన కార్యచరణ ప్రతి ఇంటి ఇంటికి గడప గడపకు కేసీఆర్ గారు చేస్తున్నటువంటి సంక్షేమ పథకాలను తెలియజేయడం ఎవరైనా లబ్ధిదారులుగా సంక్షేమ పథకాలలో అర్హులైనటువంటి వాళ్ళు ఎవరైనా లబ్ధిదారులుగా లేకుంటే తప్పకుండా వాళ్ళకు అవకాశాలు ఇస్తామని హామీ ఇచ్చుకుంటూ ముందుకు పోవడమే మన ప్రధానమైనటువంటి లక్ష్యంగా పోదామని సందర్భంగా తెలియజేస్తూ సమాజాన్ని మంచి మార్గంలో నడిపించడంలో పెద్దల సహకారం ఎల్లప్పుడూ మనకు తోడుగా ఉండాలని అలాంటి పెద్దవర్ని వయసు మళ్ళిన తర్వాత దూరంగా పెట్టడం మహా పాపమని జిల్లా కలెక్టర్ ముజబిల్ ఖాన్ అన్నారు. రామగుండం నియోజకవర్గ పరిధి వేర్లపల్లి సమీపంలో సీనియర్ సిటిజన్ సోషల్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో నడపబడుతున్న ఈశ్వర కృప వృద్ధాశ్రమాన్ని జిల్లా కలెక్టర్ ముజబిల్ ఖాన్ సందర్శించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ కన్నవారికి అన్ని సౌకర్యాలు కల్పిస్తూ వారికి ఎలాంటి కష్టం కలగకుండా చూసుకోవాల్సిన బాధ్యత వారి పిల్లలపై ఉందని అన్నారు. కన్న కొడుకుల కూతుర్ల ప్రేమకు దూరమైన వృద్ధులను చేరదీసి వారికి ఆశ్రమం కల్పిస్తున్న సీనియర్ సిటిజన్ సోషల్ ఆర్గనైజేషన్ సభ్యులు ధన్యులని కలెక్టర్ అభినందించారు. వృద్ధులకు సంక్షేమం కల్పించడం కోసం చట్టాలు ఉన్నాయని తెలిపారు. వయసు మళ్లిన వారిని కుటుంబ సభ్యులు దూరం పెడితే వారిపై చట్టపరంగా చర్యలు తీసుకోవచ్చని, దీనిపై పూర్తి అవగాహన కల్పించడం కోసం అవగాహన సదస్సును ఏర్పాటు చేస్తానని కలెక్టర్ తెలిపారు. అలాగే ప్రభుత్వ పరంగా వృద్ధులకు అందాల్సిన పెన్షన్ తదితర పథకాలు అందేలా చూస్తానని హామీ ఇచ్చారు. ఆలోచన ఎందుకనేది మీరు కూడా గమనించాలి, అర్థం చేసుకోవాలి. దాదాపు 40 సంవత్సరాల క్రితం కొందరికి పేరు గుర్తుంటుంది. మా తాతగారు కూడా ఇక్కడ కరీంనగర్ జిల్లాలోనే ఒక ఐఏఎస్ అధికారిగా 40 సంవత్సరాల క్రితం ఉండడం జరిగింది. ఇప్పుడు ఒక నేను చిన్నగా ఉన్నప్పుడు 20 సంవత్సరాల క్రితం నన్ను ఒళ్ళు కూర్చోబెట్టుకొని చెప్పడం జరిగింది. అప్పుడు అడిగాను, వయసు తక్కువ ఉంటుంది కాబట్టి తాత ఏం చేయాలి, తాత పెద్దయినప్పుడు ఏం చేయాలనుకుంటే, నువ్వు కూడా ఖచ్చితంగా రావాలరా, ఇక్కడ వచ్చిన అవకాశాలు నీకు ఇంకా ఎక్కడ దక్కవు, సేవ చేయడానికైనా ప్రజల్ని కలవడానికైనా ఏదో ఒక మంచి పని చేయడానికి, ముందే మన జీవితకాలంలో మంచి పని చేయడానికి నీకు దొరికేవి 20-30 సంవత్సరాలరా వయసు ఉన్నప్పుడు. ఖచ్చితంగా నువ్వు నాలాగే అవ్వాలంటే చాలా సంతోషం. నాన్నగారు కూడా ఇదే పని చేశారు, దాని తర్వాత నాకు కూడా అవకాశం దక్కింది. ఎందుకు ఈ కథ మీకు చెప్తున్నానంటే, అనుభవం ఉన్నవాళ్ళు, వయసు ఉన్నవాళ్ళు, పెద్దలు మీరు లేకపోతే మాకు దిక్కిచ్చే వాళ్ళకి ఎవరు ఉంటారు. మీరు పెద్దలు మాకు చెప్తున్నారు కాబట్టి సమాజాన్ని ఒక దారిలో తీసుకెళ్ళడానికి మా ప్రయత్నాలు ఉంటాయి. మీకు ఇవ్వాల్సిన గౌరవం, పూర్తిగా ఇవ్వాల్సిన బాధ్యత మా అందరిపైన ఉంటుంది. చెరువుతో ఈ సంస్థని నడిపించే పెద్దలందరికీ నా ధన్యవాదాలు ముందుగానే ఉన్నాయి. ప్రతిసారి ఒక నిరంతరమైన ప్రక్రియ ఉంటుంది ప్రజాసేవ అనేది. ఇంకొన్ని మనకు అవసరాలు ఉన్నా కూడా ఖచ్చితంగా మనం మాట్లాడుకుందాం, ఎలా పూర్తి చేస్తామనేది వివరంగా మీకు చెప్పడం జరుగుతుంది. దాని ముందు నేను వచ్చాను కాబట్టి ఒక 3 అవసరాలు మీకు వచ్చాయి. మొట్టమొదటిగా వృద్ధులకి సంక్షేమం కల్పించడానికి చట్టాలు ఉన్నాయి. ఆ చట్టాల అవగాహన గురించి మీకు ఒక సెషన్ అనేది ఇక్కడే పెట్టుకుంటాం. వివిధ చట్టాలు ఉన్నాయి, ముఖ్యంగా 2 చట్టాలు ఉన్నాయి. ఈ మెయింటెనెన్స్ ఆఫ్ పేరెంట్స్ యాక్ట్ అండి, మీరు వినుంటారమ్మ. మన కుటుంబాల్లో వయసు ఉన్న వాళ్ళని కుటుంబం పూర్తిగా చూసుకోకపోతే వాళ్ళకి చట్టపరంగా మీకు కావాల్సిన భద్రతని అందించడానికి ఒక చక్కటి చట్టం ఉందమ్మ. ఆ చట్టం గురించి మీకు అవగాహన కల్పించడానికి స్వామి గారితో మాట్లాడి ఇక్కడే ఒక అవగాహన సదస్సాన్ని కల్పించడం జరుగుతుంది. వివిధ కారణాల వల్ల అవి ఉండదు, కానీ మీ సంక్షేమానికి ప్రత్యేకంగా నిరూపించిన చట్టం అది. ఆ చట్టం మీ ముందు పెట్టడం, ఆ చట్టం గురించి మీకు వివరించి చెప్పడం అనేది వచ్చే 3.5 రోజుల్లోనే ఒక అవగాహన సదస్సు అనేది ఇక్కడ పెట్టుకుంది. 2వది, మీకు ప్రభుత్వం వైపు నుంచి రావాల్సిన పెన్షన్లైనా ఇతర ఇటువంటి ప్రోగ్రాంలన్నీ మీ ముందు పెట్టడం జరుగుతుందమ్మా. వాటిలో మీకు ఏ వర్ధిస్తాయి, వర్ధించడానికి కావాల్సిన కాగితాలు ఏంటి, ఏం కావాలి, ఎలా మీకు ఆ సౌకర్యం అందించగలమనేది కూడా మా వ్యవస్థ నుంచి మీకు ఇక్కడ పెట్టడం జరుగుతుంది. మీరే చూసుకోండి, నాకు ప్రభుత్వం వైపు నుంచి రావాల్సినవన్నీ నాకు వస్తున్నాయా లేదా మీరు చెక్ మార్క్ పెట్టి మాకు సర్టిఫికేట్ ఇవ్వాలి. అవును సార్, నాకు రావాల్సినవన్నీ నాకు వస్తున్నాయనేది నమ్మకంగా చెప్పేది పెట్టి. అనంతరం వృద్ధులకు ఓటు హక్కు వినియోగంపై నమూనా ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రంతో ఓటింగ్ వేయించారు. ఈ కార్యక్రమంలో జిల్లా సంక్షేమ అధికారి రౌఫ్ ఖాన్, రామగుండం తహసీల్దార్ కుమారస్వామి, ఈశ్వర కృప వృద్ధాశ్రమం రిపీట్
ఈశ్వర కృప వృద్ధాశ్రమం నిర్వాహకులు అధ్యక్షులు పిటి స్వామి డైరెక్టర్లు గంట సత్యయ్య ఎల్ మాధవరెడ్డి సుంకలింగమూర్తి పుప్పాల గీతాదేవి బట్టల వెంకటయ్య ఏ రామచంద్రరావు కోటగిరి శ్రీనివాస్ ఇక జాక సత్యనారాయణ వృద్ధులు పాల్గొన్నారు గోదావరి కడికి చెందిన పలువురు కళాకారులు మంగళవారం కరీంనగర్ ఫిలిం భవన్లో జరిగిన కరీంనగర్ ఫోక్ ఆర్ట్స్ అకాడమీ వార్షికోత్సవ వేడుకల్లో ప్రతిష్టాత్మక అవార్డులు అందుకున్నారు ప్రపంచ జానపద కళల దినోత్సవం కరీంనగర్ ఫోక్ ఆర్ట్స్ అకాడమీ 40వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని తెలంగాణ భాష సాంస్కృతిక శాఖ సహకారంతో మంగళవారం కరీంనగర్ ఫిలిం భవన్లో సంస్థ వార్షికోత్సవ వేడుకలు ప్రాచీన జానపద కళారూపాల ప్రదర్శన నిర్వహించారు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన కరీంనగర్ నగర మేయర్ వై సినిల్రావు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో కవులు కళాకారుల పాత్ర గణనీయమైందని అన్నారు పాశ్చాత్య నాగరికత సంస్కృతి మోజలో కనుమరుగవుతున్న ప్రాచీన జానపద కళారూపాలను పరిరక్షించుకోవలసిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్ర స్థానంలో కావచ్చు ఎక్కడైనా కూడా జానపద కళ పాత్ర సాగుతాయి ఆ జానపద కళ పాత్రతో జనాన్ని అందరినీ కూడా జాగృతి చేసి ఏకం చేసి ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం సాగించడంలో చాలా గొప్ప పాత్ర పొందించే వారు జానపద కళాకారులు వారందరూ కూడా ఎంతో గొప్ప కళతోటి కార్యక్రమాలు తీసుకోవాలని ఈ రోజు కూడా చాలా కళలు అంతరించకుండా ఇంకా ప్రజలకు కనబడుతుంది ఇప్పటి జనరేషన్ కూడా ఈ జానపద కళ పట్ల పలు కళారంగాలలో విశిష్ట సేవలు అందించిన కళాకారులను శాల్వలతో ఘనంగా సత్కరించి కళాకారులకు అవార్డులను ప్రదానం చేశారు కాగా ఖనికి చెందిన బహుముఖ ప్రజ్ఞాశాలి వ్యాఖ్యాత కళాకారుడు మేజిక్ రాజాకు వేదిక వాచస్పతి కనకం రమణయ్య బృందానికి గద్దరు గొంగడి రాష్ట్ర స్థాయి పురస్కారాలు ఠాకూర్ ధన్సింగ్ మామిడి ఐలయ్య పుల్ల లక్ష్మీనారాయణ నాగుల శ్రీనివాస్ గద్దల శశిభూషణ్ మాదిరి శ్రీనివాస్ కటుక జ్వాల పద్మ వినోద్ తదితరులు గ్రామీణ కళాజ్యోతి అవార్డులు అందుకున్నారు ఇంకా ఈ కార్యక్రమంలో మానేరు విద్యా సంస్థల అధినేత ఆనందరెడ్డి కార్యక్రమ నిర్వాహకులు గుండ్ర కృపానాథం ఇక సల్వాజీ ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు అనంతరం కళాకారులు ప్రదర్శించిన ప్రాచీన కళారూపాలు చిరుతల రామాయణం వీరభద్ర ప్రభలు డుబ్బులు ఇంకా పాండవుల కథ విశేషంగా ఆకట్టుకున్నాయి పెద్దపల్లి జిల్లా గోదావరికని పారిశ్రామిక ప్రాంతంలో మొట్టమొదటిసారిగా అధునాతన టెక్నాలజీతో ఎంఆర్ఐ స్కాన్ సేవలు అందుబాటులో ఫస్ట్ ఎంఆర్ఐ ఇన్ కోల్బెల్ట్ ఏరియా కృష్ణా ఎంఆర్ఐ స్కాన్ సెంటర్ 24 గంటలు ఎమర్జెన్సీ సర్వీస్ కృష్ణా ఎంఆర్ఐ స్కాన్ సెంటర్ లక్ష్మీనగర్ గోదావరికని మా వద్ద ఎంఆర్ఐ బ్రెయిన్ ఓల్ స్పెయిన్ ఓల్ అబ్డామిన్ ఎంఆర్సిపి యూరోగ్రామ్ రేనల్ ఎంజియోగ్రామ్ ఇవే కాకుండా బాడీకి సంబంధించిన అన్ని రకాల ఎంఆర్ఐ స్కాన్స్ మా వద్ద చేయబడును కృష్ణా ఎంఆర్ఐ స్కాన్ సెంటర్ లక్ష్మీనగర్ గోదావరికని కాంటాక్ట్ 888-6246-777-990-855-2928 కృష్ణా న్యూరో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ లక్ష్మీనగర్ గోదావరికని మొట్టమొదటిసారి న్యూరో ఫిజిషియన్ వైద్య సేవలు ఇప్పుడు మన గోదావరికన్లోని డాక్టర్ సుభాష్ బోయిన్ ఎండిడిఎం న్యూరో ఫిజిషియన్ గోల్డ్ మెడలిస్ట్ మెదడు వెన్నుముక మరియు నరాల వ్యాధుల ప్రత్యేక వైద్య నిపుణులు కృష్ణా న్యూరో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ లక్ష్మీనగర్ గోదావరికని సెల్ నంబర్ 8499-333-03-998-9497-898 రామగుండం నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థిగా కోరుకంటి చందర్కు టికెట్ రావడంతోనే గెలుపు ఖాయమైందని రామగుండం నగర డిప్యూటీ మేయర్ అభిషేక్ రావు కార్పొరేటర్ ఎన్వి రమణారెడ్డి అన్నారు రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్కు ముఖ్యమంత్రి కేసీఆర్ ఎమ్మెల్యే టికెట్ కేటాయించడం పట్ల కేసీఆర్కు కృతజ్ఞతలు తెలుపుతూ డిప్యూటీ మేయర్ అభిషేక్ రావు కార్పొరేటర్ ఎన్వి రమణారెడ్డి
కుమ్మరి శ్రీనివాస్, కల్వచర్ల కృష్ణవేణి, బీఆర్ఎస్ పార్టీ నాయకులు, ఎన్టీపీసీ మేడిపల్లి సెంటర్లో ఘనంగా సంబరాలు జరుపుకున్నారు. ఈ మేరకు సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేసి టపాకాయలు కాల్చి స్వీట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రామగుండం నియోజకవర్గంలో ఎమ్మెల్యే కోరుగంటి చందర్ అభివృద్ధి పనులతో పాటు ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెట్టిన ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలకు చేరవేయడం సఫలీకృతమయ్యారని తెలిపారు. ఆ అభివృద్ధి సంక్షేమ పథకాలే రాబోయే ఎన్నికల్లో మళ్లీ కోరుకంటి చందర్ను ఎమ్మెల్యేగా గెలిపించబోతున్నాయని అన్నారు. ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు దాదాపు 95% సిట్టింగ్లే సీట్లు ఇచ్చి అందరి వారి నమ్మకాన్ని అందరూ కూడా భంగం చేయకుండా ప్రజలందరూ కూడా ఇక్కడ వారికి అత్యధిక మెజార్టీతో గెలిపిస్తారనే భావంతో 95% సిట్టింగ్లకే ఇవ్వడం జరిగింది. అందులో భాగంగా మన కోరికంటి చంద్రన్నకు రెండోసారి మనకు ఎమ్మెల్యేగా ఇక్కడ రామగుండం ప్రాంతంలో ముందుకు వస్తున్నారు. కాబట్టి రామగుండం ప్రజలందరూ కూడా ఎంతో భారీ మెజార్టీతో గెలిపించే విధంగా ప్రతి ఒక్కరు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే తెరాస ప్రభుత్వం వచ్చినగా నుంచి, బీఆర్ఎస్ పార్టీ వచ్చినగా నుంచి 7 ఏళ్ల లోపల 9 ఏళ్ల లోపల ఎన్నో సంక్షేమ పథకాలని ప్రతి ఇంటికి వచ్చే విధంగా ఇక్కడున్న కార్యకర్తలు కానీ నాయకులు కానీ అందరూ కూడా సమకూరుస్తున్నారు. ఖచ్చితంగా భారీ మెజార్టీతోటి ఇక్కడ కోరికంటి చందర్ గారిని మరియు గౌరవ కేసీఆర్ గారిని హ్యాట్రిక్ సీఎంగా చూడాలని ఇక్కడ ఉన్న ప్రజలందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత తెలంగాణ రాష్ట్రం అభివృద్ధిలో ముందుకెళ్తూ అలాగే అన్ని రకాల సంపన్న వర్గాలకు సంక్షేమ పథకాలు అందే విధంగా చేస్తున్నటువంటి మన ప్రభుత్వం, తెలంగాణ ప్రభుత్వం, కేసీఆర్ యొక్క ప్రభుత్వం ఈరోజు రాబోయే ఎలక్షన్లలో మళ్ళీ సేమ్ దాదాపు సిట్టింగ్లకే సీట్లు ఇచ్చినందుకు ప్రత్యేకంగా ఈ డివిజన్ నుంచి రామగుండం కాన్స్టిట్యూన్సీ నుంచి మేము ప్రత్యేకంగా అందరికీ కేసీఆర్ గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాం. అలాగే ఎప్పుడైతే రామగుండం అభివృద్ధిదాత కోరికంటి చంద్రన్న ఉన్నారో వారు ఐటీ పార్క్ కానివ్వండి, అలాగే మెడికల్ కాలేజ్ తీసుకొచ్చిన ఘనత వారికే దక్కింది. అభివృద్ధితో పాటు వారు కూడా ప్రతి ఒక్కరికి గడప గడప కూడా సంక్షేమ పథకాలు అదేవిధంగా కృషి చేస్తున్నటువంటి చంద్రన్న తప్పకుండా ఎప్పుడైతే బీఫామ్ కన్ఫర్మ్ అయిందో, ఎప్పుడైతే టికెట్ కన్ఫర్మ్ అయిందో వారి గెలుపు కూడా ఖాయమని తెలియజేస్తూ ఆర్యవైశ్యులకు అందుబాటులో ఉండే తనను ఒక్కసారి ఆర్యవైశ్య సంఘం అధ్యక్షునిగా అవకాశం ఇవ్వాలని వెనిసిటి నటరాజ్ శేఖర్ కోరారు. గోదావరి ఖని పట్టణ ఆర్యవైశ్య సంఘం అధ్యక్షునిగా పనిచేస్తున్న వెనిసెట్టి నటరాజ్ శేఖర్ మంగళవారం ఆర్యవైశ్యులను కలుస్తూ సింహం గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. తాను గెలిస్తే ఆర్యవైశ్య సంఘం అభివృద్ధికి పాటు పడతానని, ఆర్యవైశ్యులకు ప్రభుత్వ పరంగా అందాల్సిన ప్రభుత్వ పథకాలు అందేలా చూస్తానని తెలిపారు. రేపు తేదీ 23/8/2023 బుధవారం రోజున ఆర్యవైశ్య సంఘం ఎన్నికలు జరుగుతున్నాయి. ఆ ఎన్నికల్లో పోటీలో భాగంగా నేను అధ్యక్ష పదవి పోటీ చేస్తున్నాను. గత కొన్ని సంవత్సరాల నుండి ఆర్యవైశ్యులకు అందుబాటులో ఉంటూ సంఘంలో వివిధ హోదాలు నిర్వహిస్తూ మరియు మీ అందరికీ సుపరిచితిని, ఒక్కసారి నాకు అధ్యక్షునిగా అవకాశం ఇస్తే సంఘం యొక్క అభివృద్ధికి పాటుపడుతూ ఎల్లవేళలా సంఘ అభివృద్ధి లక్ష్యంగా నేను పనిచేస్తానని మీకు విన్నవించుకుంటున్నా. నాకు ఎటువంటి వ్యాపార దృక్పథం కానీ ఎటువంటి కూడా వేరే సైడ్ దందాలు కానీ నాకు ఏమీ లేవు. దయచేసి సోదరులందరూ కూడా తప్పుడు ప్రచారం నమ్మద్దు. కొంతమంది సోదరులు తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు. కార్యవర్గం లోపల కొంతమందికి ఏదో అభయం ఇచ్చినానో అది ఇచ్చినానో తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు. దయచేసి ఇటువంటి ప్రచారాలు నమ్మకండి. ఎవరైనా అధ్యక్ష స్థానానికి ఎన్ని అయినాకనే మిగతా కార్యవర్గం వెసులుబాటు ఉంటుంది తప్ప ముందుగానే కార్యవర్గం లోపల చోటు కల్పించడం అనేది తప్పుడు ముచ్చట, తప్పుడు ప్రచారం. దయచేసి ఈ ఊకదంపుడు ప్రచారాలకు తెరదించండి. దయచేసి నేను హామీ ఇస్తున్నా, ఎటువంటి దానికి కూడా మీరు దయచేసి నమ్మకుండా సింహం గుర్తుపై ఓటు వేసి ఆర్యవైశ్యుల అభివృద్ధికి సహకరించాలి. మరి ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్యులు చిద్రాల రవీందర్, వీరేశం, రమేష్, గడ్డం రవీందర్, చొక్కారావు, వెంకటేశ్వరరావు, వెంకటజయ, సత్యం, అశోక్, మురళి, నరసయ్య తదితరులు పాల్గొన్నారు. సిటీ న్యూస్లో ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్. పసిపిల్లల ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ కలిగిన డాక్టర్, చిన్నపిల్లల మనస్తత్వం గ్రహించి వైద్యం అందిస్తున్న పేరుగాంచిన డాక్టర్గా గోదావరి కని పట్టణంలో 12 సంవత్సరాలుగా వైద్య సేవలు అందిస్తున్న నెంబర్ 1 పిల్లల వైద్య నిపుణులు
డాక్టర్ సత్యం బాబు. ఇప్పుడు అత్యాధునిక పరికరాలతో సౌకర్యవంతమైన సిట్టింగ్ హాల్ తో కూడిన విశాలమైన సొంత భవనంలో వైద్య సేవలు అందిస్తున్నారు. విశాల భవనంలో NICU, PICU, ఇంక్యుబేటర్, ఫోటోథెరపీ, నెప్యులైజర్, వార్మర్, సిరంజి పంప్స్, ల్యాబ్, ఫార్మసీ, ఏసీ, నాన్ ఏసీ రూమ్లు, జనరల్ వార్డ్స్, విజిటింగ్ హాల్ సౌకర్యం కలదు. డాక్టర్ సత్యం బాబు, MBBS, DCH పాల్స్, పిల్లల మరియు నవజాత శిశువు వైద్య నిపుణులు, 24 గంటల వైద్య సదుపాయం కలదు. డాక్టర్ సంక్షేమరెడ్డి, BDS, కాస్మోటిక్ డెంటల్ సర్జన్, నొప్పి లేకుండా పన్ను తీయుట, పిప్పి పళ్లకు రూట్ కెనాల్ ట్రీట్మెంట్, ఎత్తు మరియు వంకర పళ్లకు క్లిప్ ట్రీట్మెంట్ ద్వారా సరిచేయబడును. పళ్ళు లేని వారికి ఇంప్లాంట్ పద్ధతి ద్వారా ఫిక్స్డ్ దంతాలు అమర్చబడును. శ్రీ రుద్ర సత్యం బాబు పిల్లల మరియు డెంటల్ హాస్పిటల్, సూర్య హాస్పిటల్ ప్రక్క గల్లీలో, ఓల్డ్ మున్సిపల్ ఆఫీస్ రోడ్, మసీదు ప్రక్కన, లక్ష్మీనగర్, గోదావరి కని, 7660044330, 8142789678, 9010977664. గోదావరి నడి ఒడ్డున చెత్త గుట్టల్లాగా ఏర్పడి ప్రజల ప్రాణాలకు హాని కలుగుతుందని, ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని మంగళవారం రోజున ఫైట్ ఫర్ బెటర్ సొసైటీ బృందం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మధ్యలో దినేష్ మాట్లాడుతూ, రామగుండం నగరపాలక సంస్థలోని 50 డివిజన్లలో సుమారు 3 లక్షల నుంచి 4 లక్షల వరకు జనాభా ఉన్నప్పటికీ 93 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం కలిగిన నగరపాలక సంస్థలో రోజుకు 115 మెట్రిక్ టన్నుల చెత్త సేకరణ జరుగుతుందన్నారు. అయితే నగరంలోని చెత్తను గోదావరి నది ఒడ్డున తీసుకెళ్లి డంపింగ్ చేస్తున్నారని, దీనివల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటూ అనారోగ్యానికి గురవుతున్నారని ఆవేదన చెందుతూ కార్పొరేషన్ అధికారుల తీరుపై మధ్యలో దినేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ప్రాంతంలో చెత్త పోసేందుకు డంపింగ్ యార్డు కూడా రామగుండం నగరపాలక సంస్థలు లేకపోవడం విడ్డూరంగా ఉందని, తాత్కాలికంగా గోదావరి నది ఒడ్డున చెత్తను డంపు చేస్తున్నారన్నారు. దానివల్ల ఆ ప్రాంతమంతా పూర్తిగా అపరిశుభ్రంగా మారిందన్నారు. గోదావరి నది ఒడ్డున పోస్తున్న చెత్త మొత్తం అక్కడే కాలుస్తుండటంతో కాలుష్యం పెరిగి పొగ దుర్వాసనతో విషవాయువులు బయటకు రావడంతో ప్రజల ప్రాణాలకు ప్రమాదం జరుగుతుందన్నారు. అదేవిధంగా భారీ వర్షాలు, వరదలు వచ్చినప్పుడు చెత్త మొత్తం గోదావరిలో కలిసి నీరు మరింత కలుషితమవుతుందన్నారు. చెత్త డంపింగ్ యార్డు కోసం ప్రభుత్వ రంగ సంస్థల చేతుల్లో 1000 ఎకరాల భూమి ఉన్నా కనీసం 10 ఎకరాల భూమి కూడా ఇచ్చేందుకు సింగరేణితో సహా ఇతర సంస్థలు ఏవీ కూడా ముందుకు రాకపోవడం బాధాకరమని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఇలా ఉన్న పరిస్థితుల్లో రామగుండం నగరపాలక సంస్థలో బయో మైనింగ్ విధానం అమలు చేయాలని డిమాండ్ చేశారు. బయో మైనింగ్ సాంకేతికతను ఉపయోగించి విశాలమైన డంపింగ్ యార్డు కోసం సర్వే చేసి ఈ ప్రాంత శివారులో ఏర్పాటు చేయాలని నగరపాలక సంస్థ అధికారులు ప్రజాప్రతినిధులను కోరారు. ఇప్పటికైనా సింగరేణి యాజమాన్యం రామగుండం నగరపాలక సంస్థ పరిధిలో ఖాళీ స్థలాన్ని చెత్త కోసం డంప్ యార్డు కొరకు పరిశీలించి నగర శివారులో బయో మైనింగ్ విధానం అమలు పరచాలని FFBS నేత దినేష్ డిమాండ్ చేశారు. గోదావరి నది ఒడ్డున శ్మశానం పక్కనే డంప్ యార్డు ఏర్పాటు చేయడం వల్ల ఇక్కడికి వచ్చే ప్రజలకు తీవ్ర ఇబ్బందులకు గురవుతూ ఉన్నారు. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి చెత్తను కాలుస్తూ ఉంటే ఇక్కడ పొగతోటి దుర్వాసనతోటి అనేక రకాలుగా ఇబ్బందులు పడుతున్న తరుణంలో వర్షాలు పడ్డప్పుడు ఈ చెత్త చెదారం ఇక్కడి నుంచి శ్మశానం నుంచి నేరుగా గోదావరిలో కలవడం వల్ల ప్రజలు దాదాపు ఈ ప్రాంతంలో 70,000 గృహాలు ఉన్నప్పటికీ పైప్ లైన్ ద్వారా ఈ రసాయనాలతో మురుగునీరు వెళ్ళడం నిజంగా సిగ్గుచేటు. అదేవిధంగా రామగుండం నగరపాలక సంస్థలో అనేకమైనటువంటి ప్రభుత్వ భూములు ఉన్నప్పటికీ కొంతమంది ముఖ్య ప్రజాప్రతినిధులు కబ్జాలు చేయనీకి భూములు దొరుకుతున్నాయి, కానీ ఇక్కడ డంపింగ్ యార్డు ఏర్పాటు చేయకపోవడం, వారికి భూములు దొరకకపోవడం సిగ్గుచేటని, ఈ ప్రాంతంలో యుద్ధ ప్రాతిపాదికన మరి సంబంధించినటువంటి ఈ డంపింగ్ యార్డును, ఈ చెత్తను కాలబెట్టే విధంగా లేదా మైనింగ్ సంబంధించినటువంటి బయో మైనింగ్ను విధానం ఏర్పాటు చేయాలి. ఈ కార్యక్రమంలో ఫైట్ ఫర్ బెటర్ సొసైటీ నాయకులు రేణిగుంట్ల నరేంద్ర, బూడిద హర్ష, హనుమండ్ల వెంకటేష్, అనిల్, భరత్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. లాటరీ పద్ధతి ద్వారా పారదర్శకంగా జిల్లాల్లో మద్యం షాపులు కేటాయింపు చేయడం జరిగిందని జిల్లా కలెక్టర్ ముజమిల్ ఖాన్ తెలిపారు. సోమవారం బంధంపల్లిలోని స్వరూప గార్డెన్స్లో నిర్వహించిన
A4 మద్యం షాపుల కేటాయింపు ప్రక్రియలో జిల్లా కలెక్టర్ ముజమిల్ ఖాన్ పాల్గొన్నారు. జిల్లాలో ఉన్న 77 A4 మద్యం షాపుల్లో ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వుల మేరకు గౌడ కులస్థులకు 13 షాపులు, ఎస్సీలకు 8 షాపులు రిజర్వ్ చేసి సదరు షాపులను లాటరీల ద్వారా కేటాయించామని జిల్లా కలెక్టర్ తెలిపారు. జిల్లాలో ఉన్న 77 A4 మద్యం షాపులకు 2022 దరఖాస్తులు వచ్చాయని, దరఖాస్తుదారుల సమక్షంలో పారదర్శకంగా లాటరీ పద్ధతిన మద్యం షాపుల కేటాయింపు చేశామని అన్నారు. మద్యం షాపుల కేటాయింపు మొత్తం ప్రక్రియను వీడియోగ్రఫీ చేయడం జరిగిందని కలెక్టర్ తెలిపారు. మద్యం షాపులను దక్కించుకున్న వారు ప్రభుత్వం నిర్దేశించిన ఎక్సెస్ ట్యాక్స్ వార్షిక పన్నుల్లో 6వ వంతు వెంటనే చెల్లించి కన్ఫర్మేషన్ లెటర్ తీసుకోవాలని సూచించడం జరిగిందని జిల్లా కలెక్టర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎక్సైజ్ సూపరింటెండెంట్ మైపాల్రెడ్డి, దరఖాస్తుదారులు, ఎక్సైజ్, ఫైర్, వైద్య శాఖ సిబ్బంది, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రంలో కాంట్రాక్టు అవుట్సోర్సింగ్ క్యాజువల్ స్కీమ్ వర్కర్లను పర్మనెంట్ చేయాలని ఐఎఫ్టీయూ జిల్లా అధ్యక్షులు ఈ నరేష్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. భారత కార్మిక సంఘాల సమైక్య జాతీయ కమిటీ పిలుపులో భాగంగా ఈ నెల 21 నుంచి 27 వరకు జరుగు ప్రచార ఆందోళన కార్యక్రమాల్లో భాగంగా మంగళవారం గోదావరి కాని ఐఎఫ్టీయూ కార్యాలయంలో కార్యక్రమాల పోస్టర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఏ నరేష్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో కార్మిక వర్గం క్రియాశీలకంగా పాల్గొందని, ఉద్యమ సమయంలో కానీ ప్రభుత్వం ఏర్పడిన సందర్భంలో కార్మిక వర్గానికి రాష్ట్రంలో ఉన్న కేసీఆర్ ప్రభుత్వం అనేక హామీలు ఇచ్చిందని తెలిపారు. దీంతో కార్మికుల జీవన ప్రమాణాలు పెరుగుతాయని, ఉద్యోగ భద్రత, ఇతర సౌకర్యాలు స్వరాష్ట్రంలో ప్రభుత్వం అమలు చేస్తుందని ఆశించారని అన్నారు. అయితే 2 సార్లు అధికారంలోకి వచ్చిన కేసీఆర్ ప్రభుత్వం కార్మికులకు ఇచ్చిన హామీలు అమలు చేయడం లేదన్నారు. రాష్ట్రంలో 68 అసంఘటిత రంగాల వారికి కనీస వేతన జీవోలు 2016 తర్వాత నేటికి సవరించలేదన్నారు. కరోనా సమయంలో ఆ తర్వాత నిత్యావసర వస్తువుల ధరలు 50% నుంచి 100% పెరిగాయని అన్నారు. ధరలేమో ఆకాశాన్ని అంటుతున్న కార్మికులకు వేతనాలు పెరగడం లేదని అన్నారు. దేశంలో బీజేపీ ప్రభుత్వం కార్పొరేట్ సంస్థల సీఈఓగా పనిచేస్తుందని, ప్రభుత్వ రంగ సంస్థలను ఆస్తులను కారు చౌకగా అమ్మివేస్తుందన్నారు. కార్పొరేట్ సంస్థలు ఆస్తులను వారి సంపదలను పెంచుకుంటూ ఇక కార్మికుల రక్త తర్పణంతో ప్రాణత్యాగాలతో సాధించుకున్న కార్మిక చట్టాలను సవరించి కార్మికుల మెడకు ఉరితాడు బిగించారని అన్నారు. ఎన్నో ఏళ్ల నుంచి ఎదురు చూస్తున్న కాంట్రాక్టు అవుట్సోర్సింగ్ క్యాజువల్ స్కీమ్ వర్కర్లను పర్మినెంట్ చేయాలని, రద్దు చేయాలని, ఇక ప్రభుత్వ రంగ సంస్థల అమ్మకాన్ని ఆపాలని, 68 అసంఘటిత రంగ కార్మికుల కనీస వేతనాలు సవరించాలని సింగరేణి ఎన్టీపీసీ, కేజీబీవీ, మోడల్, యూఆర్ఎస్, మైనార్టీస్ సంస్థల కార్మికులను పర్మినెంట్ చేయాలని, ఇతర డిమాండ్ల సాధన కోసం జరిగే ఈ ప్రచార ఆందోళన కార్యక్రమాలలో ఈ నెల 29 జరిగే చలో హైదరాబాద్ కార్యక్రమాలలో కార్మిక వర్గం పాల్గొని విజయవంతం చేయాలని నరేష్ పిలుపునిచ్చారు. భారత కార్మిక సంఘాల సమైక్య ఐఎఫ్టీయూ జాతీయ కమిటీ పిలుపులో భాగంగా ఈ నెల 21 నుంచి 27 వరకు జరిగే ప్రచార ఆందోళన కార్యక్రమంలో కార్మిక వర్గం అంతా పాల్గొని జయప్రదం చేయాల్సిందిగా కార్మిక వర్గానికి పిలుపునిస్తూ ఉన్నాం. ఈరోజు కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం కానీ, రాష్ట్రంలోని కేసీఆర్ ప్రభుత్వం కానీ ఇవాళ కార్మిక వ్యతిరేక విధానాలకు పాల్పడుతూ కార్మిక వర్గాన్ని బజారుపాలు చేస్తున్నటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. ఇవాళ అనేక కార్మిక చట్టాలను, 44 కార్మిక చట్టాలు కార్మికులు రక్త తరపునతోటి సాధించుకున్నటువంటి 44 కార్మిక చట్టాలను 4 కోట్లు కుదించడాన్ని రద్దు చేయాలని చెప్పి ఇవాళ మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. కార్యక్రమంలో ఐఎఫ్టీయూ జిల్లా నాయకులు ఎం దుర్గయ్య, తిప్పని రాంకి, మర్రి శ్రావణ్, శివకుమార్, పయ్యుల శ్రీకాంత్, కె మల్లేశం, రఫీక్, శ్రీనివాస్, సంతోష్, వెంకన్న, జనగామ, రాజన్న తదితరులు పాల్గొన్నారు. రామగుండం కార్పొరేషన్ 23వ డివిజన్ ఎన్టీపీసీ మేడిపల్లి సెంటర్ ప్రధాన కాలువ దుర్వాసన భరించలేకపోతున్నామని అక్కడి వ్యాపారస్తులు వాపోతున్నారు. రామగుండం 23వ డివిజన్ పరిధి ప్రధాన కాలువలలో పందులను కోసివేయడం వల్ల వ్యర్థ పదార్థాలు కాలువలో కొట్టుకొచ్చి ఆగిపోవడంతో కంపు దుర్వాసనతో కాలువ పక్కన వ్యాపారస్తులు ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ఈ సందర్భంగా ఎన్టీపీసీ మేడిపల్లి సెంటర్ లాండ్రీ షాప్ నిర్వాహకులు నస్పురి శ్రీనివాస్ మాట్లాడుతూ, 23వ డివిజన్కు కార్పొరేటర్ లేకపోవడం మూలంగా తమ బాధలు ఎవరూ చెప్పలేని స్థితిలో ఉన్నామని అన్నారు. తమ బాధలు అర్థం చేసుకుని వెంటనే మున్సిపల్ అధికారులు చర్యలు తీసుకుని దుర్వాసన నుంచి కాపాడాలని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్టీపీ సెంటరు కాలువ, ఇది పెద్ద కాలువ. గత 1 ఇయర్ 2 ఏళ్ళు ఈ పందులు పోసి ఈ కాలువకు పడేస్తున్నారు.
దీంతో మేము షాపులో అందరం బాగా ఇబ్బందులు అవుతున్నాం, రోగాల పాలవుతున్నాం, బాగా స్మెల్ వస్తుంది. ఇప్పటికీ రెండు మూడు సార్లు తీసిరు, దీన్ని పట్టించుకుంటలేరు. ఇది 23వ డివిజన్ కాబట్టి ఇది ఏంటంటే కొద్దిగా మాకు వాసన రాకుండా లేకుంటే క్లీన్ చేయాలి. ఎన్టీపీసీలో 2018లో చేసుకున్న అగ్రిమెంట్లోని ప్రమోషన్ డిపెండెంట్ అంశాలను అమలు చేయాలని నిరసన తెలపడంతో పాటు ర్యాలీగా వెళ్తున్న ఎన్టీపీసీ జేఏసీ నాయకులపై కార్మికులపై గత సంవత్సరం 22 అమానుషంగా సిఐఎస్ఎఫ్ జవాన్లతో యాజమాన్యం లాఠీ చార్జీ చేసిన దినాన్ని బ్లాక్ డేగా ప్రకటిస్తూ నిరసన తెలిపారు. ఈ సందర్భంగా జేఏసీ నాయకులు మాట్లాడుతూ ఎన్టీపీసీ యాజమాన్యాన్ని 2018లో చేసుకున్న అగ్రిమెంట్ అమలు చేయాలని కోరిన కార్మికులపైన జేఏసీ నాయకులపైన 2022 సరిగ్గా ఇదే రోజున సిఐఎస్ఎఫ్ జవాన్లతో దాడి చేయించి జేఏసీ నాయకులను కార్మికులను గాయపరిచారని అందుకు నిరసనగా ఈరోజు కాంట్రాక్ట్ కార్మికులు జేఏసీ నాయకులతో కలిసి నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలపడం జరిగిందన్నారు. ఎన్టీపీసీ యాజమాన్యం కాంట్రాక్ట్ కార్మికుల సమస్యలపై సానుకూలంగా స్పందించి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. గత 2018లో జరిగినటువంటి అటువంటి ఒప్పందాన్ని అమలు చేయాలని 2022లో పోరాటం చేస్తే అడిగితే అడిగినందుకు సిఎస్ఎఫ్ ద్వారా ఎన్టీపీసీ యాజమాన్యం లాఠీ చార్జ్ చేయించడం జరిగింది. దానికి నిరసనగా ఇక్కడ మేము నిరసన తెలియజేస్తుంటే మేము ర్యాలీగా వెళ్తున్న సందర్భంలో ఎన్టీపీసీ యాజమాన్యం సిఎస్ఎఫ్ కఠినంగా దుర్మార్గంగా కార్మికులపైన కార్మిక నాయకులపైన లాఠీ చార్జ్ చేయడం జరిగింది. దానికి ఖండించి అదే రోజు మేము చెప్పడం జరిగింది. ఇది బ్లాక్ డేగా చరిత్రలో నిలిచిపోయిన రోజు. దీన్ని ప్రతి సంవత్సరము ఈ ఎన్టీపీసీలో జరుపుతామని చెప్పేసి జేఏసీ నాయకులుగా మేము ఆ రోజు చెప్పడం జరిగింది. ఈ కార్యక్రమంలో జేఏసీ నాయకులు మహదేవుని శంకర్ చిలక శంకర్ లక్ష్మారెడ్డి, ఇజ్జగిరి భూమయ్య, నామసాని శంకర్, రాఘవరెడ్డి, పి నాగభూషణం, బద్రి శ్రీనివాస్, రదరపు రజమల్లయ్య, ఆరు లక్ష్మణ్, గొట్టె నర్సయ్య, పి వెంకటస్వామి అధిక సంఖ్యలో కార్మికులు పాల్గొన్నారు. సిటీ న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. రామగుండం నియోజకవర్గం వీర్లపల్లి సమీపంలోని ఈశ్వరకృప ఆశ్రమాన్ని సందర్శించిన జిల్లా కలెక్టర్ ముజమిల్ ఖాన్. కరీంనగర్ ఫిలిం భవన్లో జరిగిన ఫోక్ ఆర్ట్స్ అకాడమీ వార్షికోత్సవంలో ఖని కళాకారులకు పలు అవార్డులు. రామగుండం నియోజకవర్గంలో కోరుకంటి చందర్ గెలుపు ఖాయం, ఇక మెజార్టీపైనే తమ చూపు. రామగుండం నగర డిప్యూటీ మేయర్ అభిషేక్ రావు వెల్లడి. గోదావరి నది ఒడ్డున డంపియార్డుతో నిండిపోయిన చెత్త, వాసనతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రజలు. నగరంలో బయో మైనింగ్ ఏర్పాటు చేయాలని ఫైట్ ఫర్ బెటర్ సొసైటీ అధ్యక్షులు మధ్యల దినేష్ డిమాండ్. పార్టీలో అందరినీ కలుపుకొని రామగుండం నియోజకవర్గంలో గెలిపే లక్ష్యంగా ముందుకు పోదాం, రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్.